ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జియో ప్రకటించినటువంటి వినియోగదారులను ఆకట్టుకునే పద్ధతిలో మొబైల్ కాల్ ఫ్రీ సిస్టమ్ని ప్రవేశపెడతా ఉంది. మొబైల్ రంగంలోని అత్యున్నత విధానాన్ని వినియోగదారులకు మరింత చౌకగా అందించే దిశగా జియో చేపట్టినటువంటి కార్యక్రమాలని అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఈనాడును పరిశీలిస్తే ప్రముఖంగా పద్ధతి లేని బీమా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వ్యవసాయ బీమా విధానంలో ప్రభుత్వం దిశ దశ పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి బీమా విధానాన్ని ప్రతిబింబిస్తూ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కాంగ్రెస్ హయాంలోనే దాదాపు 4,000 కోట్ల గృహ నిర్మాణాల పథకం పేరుతో కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని కూడా ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఉత్తరాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ పన్ను విధానం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో పన్ను విధానం తక్కువగా ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో పన్ను విధానం మరీ ఎక్కువగా ఉన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. దక్షిణాది సొమ్ముతో ఉత్తరాది అధికారులు నాయకులు సోకు చేసుకుంటున్నారని చెప్పేసి ప్రముఖంగా కథనంలో సూచించబడింది. అలాగే రాజధాని భూముల్లో ముడుపులు బేరం రోజురోజుకి పిచ్చిమీరుతా ఉందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే భూ కుంభకోణాల విషయంలో అధికార పార్టీ యొక్క ఎమ్మెల్యేల అండదండలు రోజురోజుకి పిచ్చిమీరుతున్నాయి. ప్రధానంగా విశాఖపట్నం భూ కుంభకోణంలో అనకాపల్లి ఎమ్మెల్యే యొక్క విధానం అనకాపల్లి ఎమ్మెల్యే యొక్క తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ సాక్షిలో ప్రముఖ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పేదల అభ్యున్నతి కోసమే తాను ఆహర్నిశలు శ్రమిస్తున్నాను, ఆదాయం పేదల యొక్క ఆదాయం పెంచే దిశగా కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి కథనాన్ని కూడా అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రధానంగా 2 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటిస్తూ కుప్పాన్ని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది వాళ్ళ పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు లవ్లీ వెంకటేష్ గారు, అలాగే వైసీపీ నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు ఇవాళ స్టూడియోకి వచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఏక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా పన్ను విధానంలో ఎలాంటి తేడా లేకుండా పారదర్శకవంతమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్రం సంకల్పించింది. ఈ నెల 1వ తేదీ నుంచి జిఎస్టీ బిల్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే జిఎస్టీ బిల్లు విధానం వల్ల ప్రభుత్వం ఆశించినంత మేరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆశించినది ఒకటైతే ప్రజలు ఎదుర్కొంటున్నది మరొకటిలా మారుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే జిఎస్టీ బిల్లు విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం జిఎస్టీ బిల్లు విధానం వల్ల 2.5% పన్ను విధానం వసూలు చేయగా ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అయితే ఈ పన్ను విధానం 6.7% మేరకు పన్ను విధానాన్ని వసూలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ తీరు సర్వత్రా విమర్శలకు పాలవుతోంది. ఈ నేపథ్యంలో పన్ను విధానంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క దేశంలో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య పన్ను పోటు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది, దీని కారణంగా ప్రజల్లో సైతం ప్రాంతీయ విభేదాలు నెలకొనే అవకాశం ఉందని చెప్పి ప్రముఖంగా వర్తక వాణిజ్య రంగాలకు చెందిన నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ జిఎస్టీ బిల్లు విధానానికి అధికార పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి అధికార పార్టీ జిఎస్టీ బిల్లు విధానానికి మద్దతు పలికింది. ఈ క్రమంలోనే వైసీపీ కూడా జిఎస్టీ బిల్లుకి మద్దతు పలికింది. అయితే జిఎస్టీ బిల్లు విధానం వల్ల రాష్ట్రానికి ఏటా దాదాపు 1,700 కోట్ల మేర ఆర్థిక భారం పడుతున్న నేపథ్యాన్ని కూడా అటు పాలకులు పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా జిఎస్టీ బిల్లుకు మద్దతు పలకడమే కాక కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాన్ని కూడా కనీసం ప్రశ్నించకపోవడం సర్వత్రా విమర్శలకు తావుతీస్తోంది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ జిఎస్టీ పన్ను విధానం వల్ల కేంద్రం వ్యవహరిస్తున్న దాని పట్ల పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతోంది, అదే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో 2.5% మాత్రమే పన్ను వసూలు చేస్తుంటే దక్షిణాది రాష్ట్రాల్లో 6.7% మేరకు పన్ను వసూలు చేస్తోంది. అంటే ఈ పన్ను వసూలు విధానంలో కూడా తారతమ్య భేదాలను కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ఎలా పరిగణిస్తారు, ఇలాంటి ప్రాంతీయ తత్వాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది, మీరు ఎలా పరిగణిస్తారండి? ముందుగా
సిటీ కృష్ణతేజ చూస్తున్నట్టు ప్రేక్షకులకి శుభోదయం తెలియజేస్తూ, భారతదేశంలో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ బిల్లు మీద అనేక రకమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలు, వ్యాపారస్తులు చాలామందికి వాస్తవానికి పబ్లిక్ ఫర్షన్గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి భారం పడుతుందా, ప్రజల మీద భారం పడుతుందా అనేది స్పష్టత లేకుండా, స్పష్టత కనపడకుండా ఉన్నదని ప్రజల ఆందోళన. ఈ జిఎస్టీ విధానం వలన ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా చాలా వరకు మేలు జరుగుతుందని నిపుణులతోనే ఎంతోమంది రాజకీయ వేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ రాష్ట్రంలో వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జిఎస్టీ బిల్లుని ప్రవేశపెట్టడం జరగలేదు. జిఎస్టీ బిల్ అనేది 2009 పార్లమెంట్లో ప్రవేశపెడితే ఆనాటి నుంచి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేనటువంటి పనిని ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, ఈ బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం. అయితే వాస్తవానికి జిఎస్టీ అనేది చాలా వరకు లాభమే కానీ నష్టం కాదు. మనం తెలియకుండా వ్యాపారస్తుడికి రేట్ల రూపంలో మనం ట్యాక్స్లు పే చేస్తున్నాం. అది స్టేట్ గవర్నమెంట్కి ఇంత అని, సర్వీస్ ట్యాక్స్ ఇంత అని, రోడ్ ట్యాక్స్ ఇంత అని. ఈ రోజున తెలిసి ఈ వస్తువు కొంటున్నా, ఒక సబ్బు కొంటున్నా, ఈ సబ్బు గుజరాత్లో ఈ రేట్ ఉంటుంది, ఇక్కడ రేట్ ఉంటుంది, రేట్ అయితే ఒకేలాగా ఉంటుంది, దాంట్లో ఇంక్లూడింగ్ కలిపేటువంటి ట్యాక్సెస్ మనకు కనిపించకుండా పోతా ఉన్నాయి ఇన్ని రోజులు. ఈ రోజున స్పష్టంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక రేటు ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రేటు ఉంది అన్నారు. ఎస్, కరెక్టే. దీనికి కావాల్సినటువంటి మూలం ఏంటనేది ప్రజలకు కూడా తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంతో ఉంది, ప్రభుత్వం తరఫున పార్టీలు ఉన్నటువంటి మాకు ఉంది. ఇక్కడ ఏంటంటే స్పష్టంగా గత 4.5 సంవత్సరాల నుంచి వెబ్సైట్లో పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం, అనేకమైనటువంటి న్యాయ నిపుణులు దీని కోర్టు ద్వారా కానీ అనేక రకాలైన సమస్యల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చారు చాలామంది వ్యాపార సముదాయాలు, వ్యాపార సంస్థల అధిపతులందరూ కూడా. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఒకటే, నేను చెప్పేది అక్కడ తారతమ్యం లేకుండా ఉత్తరాదిలో ఒక రేటు, ఇక్కడ ఒక రేటు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ది ఇంకా పూర్తి స్థాయిలో ఈ జిఎస్టీని అమలు పరచలేదు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్సెస్ వల్ల ఇక్కడ ఒక సిస్టమ్, అక్కడ ఒక సిస్టమ్ ఉంచిందే కానీ 1వ తేదీని పూర్తి స్థాయిలో భారతదేశం మొత్తం మీద ఏ వస్తువు కొన్నా, ఈ రోజున మనం తిరుపతిలో ఉంటున్నాం, కొన్ని వస్తువులు కొనడానికి చెన్నై వెళ్లాల్సి వస్తుంది, చెన్నైలో కొనుక్కుని వస్తున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నాం, మన ఇక్కడ రెవెన్యూ అంతా కూడా చెన్నైకి పోతుంది, కారణం అక్కడ తక్కువ అవుతుందని. ఇప్పుడు అలా ఉండదు, తిరుపతిలో కొన్న ఒకటే రేటు, ఢిల్లీలో కొన్న ఒకటే రేటు, చెన్నైలో కొన్న ఒకటే రేటు ఈ జిఎస్టీ వల్ల. కనుక ప్రజలందరూ కూడా దీని కొత్త విధానాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కూడా ఉంది. కనుక ఆందోళన చెందాల్సిన పని లేదు. రాబోయే కాలంలో ఈ జిఎస్టీ మనకి ఎంత లాభం ఉంటుంది, రాబోయే కాలంలో ఎంత ఇబ్బందులు లేకుండా ఉంటుంది, రవాణా సౌకర్యాలు అయితే కానీ. బిల్లు విధానంలో దక్షిణాదికి ఉత్తరాదికి తేడా ఉండడానికి బలమైన కారణం ఏదని నేను ఇదే ఇందాక చెప్పినట్టుగానే, ఈ రోజున రోడ్ ట్యాక్స్ వ్యవహారంలో ఇంతవరకు జిఎస్టీ బిల్లుని అమల్లోకి తీసుకురాకపోవడం వల్ల మీకు ఈ తారతమ్యం కనిపించిందే తప్ప, 1వ తేదీ నుంచి పూర్తిగా అన్ని సెక్షన్లు జిఎస్టీకి అమలుకి వస్తుంది. ఆ 1 ఆగస్టు తర్వాత ఎక్కడైనా మీకు అలాంటి లోపాదాయాలు ఉంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ కోర్ట్స్కి, డిస్టిక్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ల సముదాయాల్లో వీటి మీద విచారణ చేసేదానికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. మీరు ఎలా పరిగణిస్తారండి, మీరు కూడా జిఎస్టీకి గుడ్డిగా మద్దతు పలికారు, అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది, దీని వైసీపీ ఎలా భావిస్తుంది? ఇది జిఎస్టీ చెప్పడం ఏమంటే, జిఎస్టీ గత కొన్ని శతాబ్దాలుగా మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకురా అంటే, ఇప్పుడు కేంద్రానికి మనము ఆంధ్రప్రదేశ్ తరపున, తెలంగాణ తరపున రూపాయి కడతా ఉంటే ట్యాక్స్ వాళ్ళు మనకు తిరిగి ఖర్చు పెడతా ఉంది 67 పైసలు. అదేవిధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్కి వాళ్ళు 1 రూపాయి ట్యాక్స్ కడతాంటే 2 రూపాయలు వాళ్ళకి రిటర్న్ ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా బీహార్కి 1 రూపాయి వాళ్ళు ట్యాక్స్ కడతా అంటే వాళ్ళకి
దాదాపు రూపాయి ఖర్చు పెడుతున్నారు. అదే మధ్యప్రదేశ్, రాజస్థాన్కి అయితే రూపాయికి 75 పైసలు ఖర్చు పెడుతున్నారు. మేము చెప్పడం ఒకటి, ఈరోజు తెలంగాణకి 14,876 కోట్లు ఇచ్చింది కేంద్రం. అంటే వీళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెడితే, ట్యాక్స్లు కడితే వాళ్ళు ఇచ్చే 67% అనమాట, 67 పైసలు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి 26,263 కోట్లు ఇచ్చింది ఇప్పటి వరకు. అదే ఉత్తరప్రదేశ్కి అయితే 110 లక్షల క్రోర్స్ ఇచ్చింది. బీహార్కి 60,000 కోట్లు ఇచ్చింది. ఈ విధంగా మనమేమో పన్నులు ఎక్కువ కడుతున్నాం కేంద్రానికి, మనకు రిటర్న్ చేసి ఖర్చు పెడతా అనేదేమో తక్కువ. అదే నార్త్ ఇండియా వాళ్ళు ఏమంటే కట్టే పన్ను తక్కువ. అదే అది ఈ రోజు జరిగేది కాదు, కొన్ని శతాబ్దాలుగా జరుగుతా వస్తుంది. ఈ రోజు జిఎస్టీ అనేది భారతదేశం అంతా ఎక్కడైనా సరే పన్ను ఒకే. ఇటీవల పరిశీలిస్తే బీజేపీ ఎంపీ సైతం దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలను కించపరచేలా ప్రస్తావించారు. పార్లమెంట్ లో సైతం ఇది చర్చకు వచ్చింది. దీని ఎలా భావించవచ్చు అంటే ఉత్తరాది నుండి అంటే అధికారుల్లో పాలకుల్లో దక్షిణాది పట్ల వివక్షత చాటుతున్నారని చెప్పి భావన ఉందని భావించవచ్చా? అదే అని చెప్పడం మేము ఈ రోజు జరిగేది కాదు, కొన్ని శతాబ్దాలుగా సౌత్ ఇండియాకి నార్త్ ఇండియా అన్యాయం చేస్తూనే వస్తుంది. దాన్ని మనం సహిస్తూనే ఉన్నాము. దానిపైన మనము ఒక నార్త్ ఇండియా పైన మనం ఏదైనా విమర్శలు చేసుకుంటే ఇక్కడ ఎంపీలో అయితే అక్కడ ఫండ్స్ రావు సెంట్రల్ గవర్నమెంట్లో అనేసి మనం ఎంత వాళ్ళకి అణిగి మునిగి పోతా ఉన్నా ఈ విధంగా వాళ్ళు మనకు తీరని అన్యాయం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి లేని దానివల్ల ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కాదు, ఎంతసేపు సామరస్యంగా తావాలనే ప్రయత్నంతో సౌత్ ఇండియాలో ఉండి 4-5 స్టేట్లు ఇదే విధంగా ప్రయత్నం చేస్తుంది. కానీ నార్త్ ఇండియా ఏం చేస్తుందిరా అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఓట్లు ఎక్కువ, ఓట్లు రాజకీయం చేస్తున్నది. ఎక్కడ ఓట్ల శాతం ఎక్కువ వస్తుంది, ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిలబెట్టగలుగుతుందో ఆడ ఎక్కువ ఖర్చు పెట్టి మిగతా చోట ఖర్చు పెట్టకుండా ఈ విధంగా వివక్షకు గురి చేస్తుంది. మేము చెప్పడం ఒకటి, ఈరోజు జిఎస్టీ అనేసి భారతదేశం మొత్తం ఒకే రేటు ఇస్తారు. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉత్పత్తి అయింది అనుకోండి, దాని తెచ్చి మనకు అమ్మితే ఇక్కడ మనకు ట్యాక్స్ వేసుకునే దానికి లేదు. ఇక్కడ ఆడుండే జిఎస్టీకి ఆ పడిన రేటుకి ఇక్కడ అమ్మిన దానికి డిఫరెన్స్ మాత్రమే జిఎస్టీ పడుతుంది. ఆ విధంగా మనం నష్టపోతాం. అట్లా కాకుండా ఎక్కడ ఉత్పత్తి అయినా కూడా వాళ్ళు పంపకాలు చేసేది సామాన్యంగా అందరికీ సమానంగా పంచాలి. అది వదిలేసి ఉత్పత్తి అయిన చేయడం మాత్రము జిఎస్టీ 100,000 రూపాయలు వచ్చిందనుకోండి అక్కడ 80% 18,000, 118,000. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి దాన్ని 120,000 కంపితే ఆ 2,000కు మాత్రం మనం 18% వసూలు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఉత్పత్తి జరిగే చోట మాత్రం వాళ్ళకి ఎక్కువ మార్జిన్ వస్తుంది. వాళ్ళు ఏమిరా అంటే నార్త్ ఇండియా వాళ్ళు వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు. ప్రొడక్షన్ లేని చోట ఎవరు అంటే బెనిఫిట్ లేకుండా పోతుంది. మేము చెప్పడం ఒకటే, ఎక్కడైనా సరే ఒక పన్నులు వసూలు చేస్తే దాన్ని తిరిగి ఖర్చు పెట్టేది అంత సమానంగా ఉండాలి. ప్రజా ఏ ఒక జనాభా ప్రాతిపదికనో లేదా భూ ఒక దీని బ్యాక్వర్డ్ దీనికనో తీసి ఖర్చు పెట్టడం చేయాలి. కానీ కేంద్రం ఈ విధంగా వివక్ష చూపించడం చాలా అన్యాయం. మేము ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా బీహార్లోనో గుజరాత్లోనో తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్ని అక్కడ ఏదో 18% తర్వాత ఆంధ్రాకి వచ్చేసరికి 2% యాడ్ చేసినది, ఇది వాస్తవం. మన జిఎస్టీ విధానాన్ని పూర్తిగా చదవండి, దాని ప్రతులన్నీ కూడా ఆల్ నెట్లో ఉన్నాయి. ఎక్కడైనా సరే మరి మేము గతంలోకి ఇప్పటికీ జిఎస్టీ విధానం ఎలా మార్పు చెప్పిందనే దాని మీద మనం రియలైజ్ అయ్యి దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకుని మనం చెప్పే మాటలు ప్రజలు కూడా వింటున్నారు. దీన్ని తప్పుదోవగా పట్టించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. జిఎస్టీని అమల్లో ఆ రోజు ప్రతిపక్షం నాయకులు ఒప్పుకున్నారు, అధికారంలో ఉన్నటువంటి మేము ఒప్పుకొని అందరికీ ఇచ్చిన ఇది కేవలం రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి విధానం. గతంలో ఒక వస్తువు తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ దగ్గర చాలా వాడు ఎంత తయారవుతుందో కూడా ఈరోజు తెలియని పరిస్థితిలో ఉంది. ఈ రోజున కంపల్సరీగా కంటైనేటర్స్ దాని మీద ఏమైతే ఉన్నాయో ఎంత ఖర్చు అవుతుందో మోనోగ్రాఫ్తో సహా కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిస్తేనే దానికి రేట్ ఫిక్స్ అవుతుంది. మీరు అవన్నీ తెలుసుకోకుండా ఆడ 18% 2% వస్తుంది, దీనికి మళ్ళీ 18% కడుతుంది, ఇది కరెక్ట్ కాదు. పూర్తిగా అవగాహన తెచ్చుకోండి. నేను చెప్పేది ఒకటి, ఎక్కడైతే ఒక వస్తువు తయారవుతుందో అక్కడే మనకి ట్యాక్స్ వేస్తున్నాం. ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ కానీ మిగతా అన్ని కూడా రద్దు అవుతున్నాయి. దీనివల్ల వాళ్ళు తెచ్చిన వస్తువు ఇక్కడ అమ్ముతా ఉన్నాం కల్పించాలి. వదిలేసి ఉత్పత్తి జరిగిన దాన్ని వాళ్ళు లెక్కేసుకోవడము లేదు. వాళ్ళు ఏమి అంటే నార్త్ ఇండియా పైన వివక్ష సౌత్ ఇండియా పైన వివక్ష చూపించి నార్త్ ఇండియాకి ఎక్కువ ఇలాంటివి విధానం పూర్తిగా చెప్పనండి. ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదనాన్ని మనం గుర్తించి దాని మీద దాడి చేయాలని నేను చెప్తున్నా.
ఇక్కడ జరుగుతున్న తప్పిదనాన్ని నేను ఒక ప్రభుత్వాన్ని ఎనగేసుకు రావడమో లేకపోతే ప్రభుత్వ విధానాన్ని నేను సపోర్ట్ చేయడం కాదు, జరిగినటువంటి తప్పుదనాన్ని ఏంటి? ఈ రోజు జరిగేది కాదు, కొన్ని ఒక నిమిషం వినండి. గతంలో ఒక వస్తువు తయారు చేసిన వాడు ఒకడు దాని నుంచి సిఎండ్ఎఫ్కి వెళ్ళడము, ఆ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు పోవడము, ఆ నుంచి సేల్స్ రావడం, ఈ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్గా ఎక్కడైతే తయారవుతుందో ఆ వస్తువు డైరెక్ట్గా సామాన్యుడికి చేరుతుంది ఈ రోజున జిఎస్టీ వల్ల. అక్కడ మేము మనం దాన్ని గమనించాలి. గతంలో అక్కడ 100 రూపాయలు తయారవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి 200 రూపాయలు రేటు పడుతుంది. ఆ రేటు విధానాన్ని రద్దు చేసి జిఎస్టీ పెట్టినారు. అది విధానాన్ని ఆలోచించమంటున్నాను, అంతేగాని నేను ఎవరికి సపోర్ట్ చేయడం కాదు. దీనివల్ల అయితే ఇక్కడ జరుగుతుంది, తేడా ఉంది. ఈ జరుగుతున్న పరిణామాల్లో ఒక స్టేట్ టు స్టేట్ మారినప్పుడు రాజకీయ కోణాల్లో దాన్ని ఆలోచించి రాజకీయ కోణాల్లో తీసుకుంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కోసం కొంత ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి కుట్ర ఇది. దీన్ని గమనించాలి. ఆల్ పార్టీస్ ఇస్ నాట్ ఇండియా, ఆంధ్ర పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అనో, కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు. ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీ ప్రాంతీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కావచ్చు, ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కావచ్చు, ఆయా సందర్భాలు ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీలు ఇబ్బంది పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టడం కోసము ఈ రోజున భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ విభేదాలు తీసుకొచ్చి సృష్టిస్తాను. నేను చెప్పేది అన్యాయం జరుగుతుందా జరగట్లేదు కదా క్వశ్చన్. ఇక్కడ జరుగుతున్న తప్పిదం ఎక్కడ చెప్పండి? అన్యాయం జరుగుతుందే కనుక ప్రాంతీయ పార్టీలందరూ కలుసుకోవాలి. ప్రాంతీయ పార్టీలు కలుసుకుని దీని మీద అవగాహన తెచ్చుకుని మీరు అందరూ కొట్లాడండి, తప్పులేదు. ప్రజల కోసం పక్షాన పాటలా కొట్లాడే వాళ్ళం మనం అందరూ చేయడం తప్పులేదు. దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోకి వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిదిపేసింది అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. దీన్ని ఎలా భావించవచ్చు? టీడీపీ ప్రభుత్వం మద్దతు ఇస్తున్న వాస్తవానికి ఎందుకు దీన్ని ప్రశ్నించలేకపోతా ఉంది కేంద్రాన్ని? ఈ రోజుకి మనం చూస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యవహారం ఫైనాన్షియల్గా కావచ్చు, ఇక ఆంధ్రాలో ఉండే తెలుగుదేశం పార్టీ కావచ్చు. ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఏదో కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే ప్రవేశపెట్టిన దాన్ని తల ఉంచేసి మేమేదో పోతున్నామనేది ఒక అపూత కల్పనతో పోతా అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి, ప్రజలకు ఏ అయితే కావాలో, ఏ అవసరాలు అయితే కావాలో, రాబోయే భవిష్యత్తులో బడ్జెట్ వ్యవహారం, ఫైనాన్షియల్ వ్యవహారం, అభివృద్ధి వ్యవహారాల మీద మంచి మొక్కట సక్రమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా ప్రవేశపెట్టినటువంటి దేన్ని కూడా ఇతను తల ఉంచుకుని పోయేటువంటి వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు. మేమేం కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాలకు రావాలా, ప్రజల్లోకి రావాలా అని ఆలోచనటువంటి వ్యక్తి కాదు, సుదీర్ఘమైనటువంటి ఆలోచనటువంటి వ్యక్తి. దీనంతా కూడా ఒకటి, అభివృద్ధి బాటలో ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళడం కానీ కాంట్రవర్సీ లేకుండా పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులతో పరిశీలించి దీన్ని నిర్ణయం తీసుకుని కొట్లాడదామనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. భవిష్యత్ ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మాకు అధికారం వస్తే మేమేదో గడిపేస్తామనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. కనుక దయచేసి మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడండి, ప్రజల పక్షాన పోరాడండి, విభేదాలు సృష్టించకుండా మాట్లాడితే మంచిది. చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు మేము చెప్పడం ఏమంటే ప్రతిదాన్ని రాజకీయం రాజకీయం అని చెప్పేసి ఉండే సమస్యను కనుమరుగు చేయడం కాదు తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజకీయం అంటే దీన్ని పక్కన పెట్టాలి. ఈరోజు జిఎస్టీ భారతదేశం అంతా ఒకే పన్ను విధానం అన్నారు. మరి అదేవిధంగా జనాభా ప్రాతిపదికను లేదో బ్యాక్వర్డ్గా తీసుకొని ప్రతి ఒక్కరికి అన్యాయం చేయకుండా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే తేడా లేకుండా అందరికీ న్యాయం చేయాలి, వసూలు చేసిన పన్నుని వాళ్ళకందరికీ సమానంగా పంచాలన్న ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నామే కానీ ప్రతి ఒక్కటి రాజకీయము వైఎస్ఆర్ పార్టీ రాజకీయం చేస్తుందని కాదు. జిఎస్టీకి మేము కూడా మద్దతు ఇచ్చాం, మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి మేము కూడా మద్దతు ఇచ్చాం, దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. మేము చెప్పడం ఏమిరంటే ఈరోజు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ఈ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతూ ఉంది. ఏమిరంటే మీరు కట్టించుకునే పన్ను రూపాయి అయితే మాకు ఖర్చు పెడుతుంది 67 పైసలు మాత్రమే. అదేవిధంగా మీరు ఈరోజు ఉత్తరప్రదేశ్లో అయితే చూసే ఓట్ల రాజకీయం కాకపోతే వాళ్ళు కట్టేది రూపాయి అయితే మీరు 2 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? ఎందుకు ప్రశ్నిస్తున్నాం? అంతేగాని మేమేం చేస్తున్నాము? ఈరోజు బీజేపీకి ఆట మద్దతు ఇచ్చేసి ఇక్కడ మీడియా ముందు వచ్చి విమర్శించడం లేదు. మేము ఈ రోజు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నాం జిఎస్టీకి. ఎందుకంటే భారతదేశం అంతా ఒకే పన్ను విధానం అనేది మంచిదే. అదేవిధంగా పంచేటప్పుడు కూడా భారతదేశంలో అందరికీ సమానంగా పంచాలని అడుగుతున్నాం. అంటే బీజేపీకి మద్దతు ఇచ్చారు జిఎస్టీలో, అయితే బీజేపీ వ్యవహరిస్తున్న విధానాన్ని మాత్రం ప్రశ్నించారంటారు మీరు? నేరుగానే ప్రశ్నించడమే, మేము అడగడం ఒకటే. ప్రతి జిఎస్టీ సమాన పన్ను విధానం అన్నారు. అదే పంపకాలు జరిగినప్పుడు సమాన పంపకాలు జరగాలి. అంతే కానీ నార్త్ ఇండియాకి ఒక టైప్, సౌత్ ఇండియాకి ఒక టైప్ లో పంపకాలు చేయకూడదని మేము ప్రశ్నిస్తున్నాం. పంపకాలు వ్యవహారం
ఆ పంపిణీ విధానం ఏ విధంగా ఉంటుంది? ఇది శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం భారతదేశానికి, సౌత్ ఇండియాకి. ఈ రోజు జరగడం కాదు, కొన్ని శతాబ్దాలుగా జరుగుతుంది ఈ అన్యాయం. దీన్ని అందరూ కలిసి కట్టుకట్టుగా ప్రశ్నించాలి. ఇప్పుడు అన్యాయం జరుగుతుందని ఈ రోజున వీళ్ళు కళ్ళు తెరచడం కాదు. ఎప్పుడైతే మద్దతు పే అయితే ప్రకటించినామో, మద్దతు ప్రకటించినప్పుడు దానికి సంబంధించిన పత్రులు కంపల్సరిగా ఇస్తారు. మరి అప్పుడు చదివినప్పుడు మీకు ఏమైందంటున్నాను నేను, ఆ రోజు మద్దతు ప్రకటించలేదు. మద్దతు ఇచ్చినప్పుడు ఈ రోజు మీరు, ఈ రోజు కాదు, గతం నుంచి స్వయం ప్రతిపాదికత ఉంది మీకు ఆంధ్ర రాష్ట్రానికి. సార్ ఒకటి వినండి, సౌత్ ఇండియాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిపి విప్లవం దావాలి. సౌత్ ఇండియాలో మనకు వద్దండి, మన ఆంధ్ర గురించి మాట్లాడండి, సౌత్ ఇండియా గురించి ఎందుకండి? ఇప్పుడు వినండి, ఆంధ్రానే కాదు, తమిళనాడుకైతే చెప్పేది అది కాదు, కర్ణాటకకైతేమి, కేరళకైతేమి, అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి తలకా ఉంటారు అంతేగాని బీజేపీకి మద్దతు తెలుపుకుంటూ బీజేపీ పడుగు వేణు గారు మీరుంటే మేము వేణు గారు వేణు గారు ఈ రోజున వీళ్ళు సైలెంట్ గా నాలుగు ప్రకటించాలా, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా, వాళ్ళ విధి తీసుకోవాలా, మళ్ళీ బయటకు వచ్చి రైట్ చేయాలా, ఇదంతా ప్రజలు గమనిస్తా ఉంటారు. నేను చెప్పేది ఒకటి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది, భారతదేశంలో నెంబర్ వన్ స్థానానికి పోతా ఉందంటే కేంద్ర సహాయ సహకారాలు లేకుండా పోతా ఉందా? ఈ రోజు ఆర్థికంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా స్వయం ప్రతిపాదిక మీద పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున, మరి మన తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఈ రోజున కేంద్రం ఎంత సాయం చేస్తున్నా కూడా మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ముందుకు పోతున్నాం కదా. ఇది ఎందుకు ఆలోచించిన పెట్టుకోవాలా? మీరు మద్దతు మాత్రం నాలుగు గోడల మధ్యన ఇవ్వాలా, పబ్లిక్ లో రావాలా, ప్రజల మధ్యన ఈ తగరాలు పెట్టాలంటే అది సరిగా పని కాదు. మీరు సౌత్ ఇండియాకి అన్యాయం జరగలేదు ఒప్పుకోండి. మేము సౌత్ ఇండియాకి అన్యాయం జరగలేదని చెప్పట్లేదు. దాని మీద మీరు ఏం కొట్లాడగలిగారు నేను అడుగుతున్నా, మీరు ఏం కొట్లాడగలిగారు? నాలుగు గోడల మధ్యన పోయి కాళ్ళ పట్టుకునేదే బయటకు వచ్చి ప్రజలు రెచ్చగొట్టేది. సౌత్ ఇండియాలో ఉండే అన్ని పార్టీలు కలిపి కొట్లాడితేనే కేంద్రం తల వస్తుంది, అది తెలుసుకోండి ఫస్ట్. మీరేమో మీ పబ్బం గడుపుకుంటున్నారు. కేంద్రం కాదు, ఈ రోజున భారతదేశం మొత్తం మీద బీజేపీ అడుగులు మొడలు వినండి, భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక తాటికి తీసుకొచ్చి కేంద్రం మీద దాడి చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అది మర్చిపోయారు మీరు. అన్ని రాజకీయ పార్టీలు కలిపి కొట్లాడితే ఇలాంటి వివక్ష గురికలవరే, మేము మాత్రం వాళ్ళకి మంత్రులు ఇస్తాం, మాకు మాత్రం వాళ్ళు మంత్రులు తీసుకుంటాము అని చెప్పడం కాదు. సార్ మీరు కలిసి పనిచేశారని సిద్ధం లేదు ప్రాంతీయ పార్టీ పరంగా. సార్ ఈ ఆర్థిక బడ్జెట్ కేటాయింపు విధానం ప్రవేశపెట్టేదంతా కూడా డిసెంబర్ నాటికే ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దీన్ని ఎలా పరిగణించవచ్చు? అంటే ఇన్నాళ్ళు ఆర్థిక సంవత్సరం అనేది మార్చి టు మార్చిగా పరిగణిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ జనవరి టు డిసెంబర్ అని చెప్పి పరిగణించడం ఎంతవరకు సమంజసం? దీనివల్ల బ్యాంకింగ్ వ్యవహార విధానం అంతా కూడా లోపభూయిష్టంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి ప్రముఖంగా మేధావర్గం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి విధానానికి శ్రీకారం చుడుతుందని భావిస్తుంది? ఆర్బీఐ విధేయ విధానాలు అనేది ఇప్పుడు ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి, ఐఎఫ్డి అనే ఒకటి ఉంటుంది, ఇండియన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక సంస్థ ఉంటుంది. ఇది అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది, వాళ్ళు విధి విధానాలు అంటే సెంట్రల్ బ్యాంకు మన ప్రపంచ బ్యాంక్ అనేటువంటి చాలా ఉన్నాయి కదా, వీళ్ళందరూ కలుపుకొని ఈ రోజున ఐక్యరాజ్య సమితిలో ఒక సంస్థ పెట్టుకుని వాళ్ళ విధానాలను ఒక కొత్తగా, ఎందుకంటే గతంలో మనకి ప్రజల కోసము, భారతదేశ అభివృద్ధి కోసము, ఒక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కొన్ని పాత జీవోలు ఉంటాయి, వీటన్నిటిని కూడా న్యాయ నిపుణులతో ప్రపంచం మొత్తం మీద ఐఎఫ్డి అనే ఒక సంస్థ పెట్టారు. దాని ద్వారా తీసుకున్న చిన్న మార్పులు ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఎంటైర్ భారతదేశానికి జరుగుతుంది. ఇదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు కూడా దీనికి మద్దతు పలకాయి తప్పకుండా. అంటే అది మంచా చెడు అనేది మనమే నిర్ణయించలేము, కానీ రాబోయే కాలంలో డిసెంబర్ టు జనవరి టు డిసెంబరు ఆర్థిక ప్రణాళిక పెట్టాలి అనే ఆలోచన తీసుకురావడం మంచి శుభ పరిణామం అనేది చాలామంది తెలిపారు కనుక చేస్తున్నారు. అంతేగాని ఇది కేవలం రాజకీయంగా ఈ మా ప్రభుత్వం ఉంది మేము ఇలా చేస్తామనే విధి విధానం కాదు. ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా కూడా న్యాయ సంస్థ అని ఒకటి ఉంది, న్యాయపరమైన చిక్కులు వస్తాయని కూడా ఆలోచించే తీసుకుంటారు. దీని మీద ఆందోళన చెందాల్సినవి లేదు. మార్చి టు మార్చి చూస్తున్నాం, ఇప్పుడు జనవరి టు డిసెంబర్ చూడడానికి సిద్ధమవుతున్నారు. ఓకే, మీరు ఎలా భావిస్తారండి చెప్పండి? ఇది కొత్తగా జనవరి టు డిసెంబర్ అనేసి ఆర్థిక సంవత్సరాన్ని ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటారు, అంటే ముందు మార్చి అక్టోబర్ ఉన్న దాన్ని ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్కే క్లోజ్ చేయాలి, అకౌంట్స్ 6 మంత్స్ పెట్టుకోనేసి అని చెప్పారు. దాన్ని ఇంకా డెప్త్గా నిన్నే ఆర్థిక మంత్రి చెప్పారు, ఇంకా దాన్ని డెప్త్గా దిగితే తప్ప దాని గురించి మనం చర్చించలేము. అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు జనవరి టు డిసెంబర్ తీసుకుంటారు. ఈయన మోడీ గారు ఏది చేసినా విదేశాలను అనుసరించి పోవాలనే ఉద్దేశంతోనే ఈయన పోతాడు. ఈ మధ్య డిమోనిస్టేషన్ కూడా అదే విధానం చేసి అట్రా ఫ్లాప్ అయిపోయినాము. భారతదేశంలో
మిడిల్ క్లాస్ పీపుల్ని పేదవాళ్ళని మాత్రమే దాడి జరిగిందే కానీ మెజారిటీ తక్కువగా ఉండి సంపన్నులుగా అయిన 49 కుటుంబాలు భారతదేశంలో వాళ్ళు కనీసం టచ్ చేయలేకపోయారు. ప్రపంచ దేశాల్లో దాటిపోయిన రూపాయిని కూడా మన మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఒక రూపాయి కూడా కాలేకపోయింది. అదే విధంగా మేము చెప్పడం ఏమంటే ఏదైనా కూడా సరే చేసేటప్పుడు ముందు బాగా చర్చలు జరిగి డిబేట్లు జరిగి దాని గురించి వచ్చే లోటుపాట్లు ఏమో తెలుసుకొని చేయాలే కానీ ఈ విధంగా డిమోనిటైజేషన్ చేసేసి ఇప్పటి వరకు కూడా ఆర్థిక పరిస్థితి ఇంకా అభివృద్ధి చెందే పరిస్థితి లేకుండా పోతా ఉంది. దానివల్ల దాదాపు 85 లక్షల కోట్లు భారతదేశం దాటిపోయిందన్నారు. దాన్ని ఒక్క రూపాయి తెచ్చింది దానికి కూడా ఆధారాలు లేదు. అసలు ఇప్పటి వరకు ఎంత డబ్బు బ్లాక్ మనీని పట్టారనేసి ప్రచురించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు పాత నోట్లు ఎందుకు వచ్చినాయి, కొత్త నోట్లు ఎన్ని రిలీజ్ చేసినారనేసి కూడా వాళ్ళ దగ్గర వివరణ లేదు. ఈ విధంగా కన్ఫ్యూజన్ చేసి భారతదేశం అంతా కన్ఫ్యూజన్ లో పెట్టే బదులు ఫెయిల్ అంటున్నారు. సామాన్యుడు ఇబ్బంది పడ్డ ఆట వాస్తవమే కానీ డిమోనిటైజేషన్ వల్ల ఈ రోజున భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ఎన్ని లక్షల కోట్లు తెచ్చామని చెప్పింది బీజేపీ ప్రభుత్వం. నువ్వు అడిగినావు సమాధానం చెప్పాలి కదా, మళ్ళా మిత్రులు చెప్పింది ఇంకా టైం ఏడాది మాట్లాడడానికి వినండి. నేను చెప్పేది ఒక మాట వినాలి, నువ్వు క్వశ్చన్ వేసిన చెప్పండి. నేను చెప్పేది ఒకటి, ఒక నేరగాండి పట్టుకోవడానికి పోలీసులు పబ్లిసిటీ యాడేసిపోతారంటే ఈ రోజున ప్రపంచంలో ఉన్న నల్లధనాన్ని తీసుకురావడానికి ఒక టీం పోయింది. దానికి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అనుమతి తీసుకోవాలి, ఈ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుమతులు తీసుకోవాలి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వచ్చినప్పుడు మీకు కంపల్సరీగా మా ప్రభుత్వం ఈ అంటే ఇక్కడ నేను చెప్పేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే నల్లధనం బయటకు వస్తుంది. ఈరోజు డిమోనిటైజేషన్ వల్ల వచ్చిన డబ్బుని ఆన్లైన్లో పూర్తిగా పెట్టినారు. ఆర్బీఐలో సంబంధించినటువంటి వెబ్సైట్ చూడండి, మీకంతా కూడా కంప్యూటరైజర్లో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేధావులు తీసుకొచ్చి పనిచేస్తున్నారు కదా, అది చూడండి, చూసి మాట్లాడండి. మీ ఊరికే డబ్బు రాలేదు, దీని ఫెయిల్ అని కాదు, ఇది సక్సెస్ఫుల్ అయింది. వచ్చిన డబ్బుని పూర్తిగా ఇప్పుడు భారతదేశం వదిలిపోయిన డబ్బుని రిటర్న్ భారతదేశంలో వదిలిపోయేది నల్లధనం. ఇబ్బంది నల్లధనం ఈ రోజు విజయమాల్యాది మొత్తం ప్రాపర్టీస్ 2 లక్షల కోట్లు వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళు కట్టే ట్యాక్స్లకి డబ్బు తీసిన ట్యాక్సే, డబ్బు కట్టిన ట్యాక్సే, ఏటీఎంలో డబ్బు తీసిన ట్యాక్సే, ఏటీఎంలో డబ్బు కట్టిన ట్యాక్సే. ఈ విధంగా సామాన్యుడు ఇబ్బంది పడతా ఉంటే అదంతా మీరు పట్టినట్టు పక్కన సామాన్యుడు ఇబ్బంది పడలేదు అని చెప్పండి. ఇక్కడ 25 లక్షల కోట్లు ఎంత సంఘం రూపాయి తెచ్చారు, 25 లక్షల కోట్లు బీజేపీ పార్టీ దొంగ డబ్బు కాదు, భజన చేసేది కాదు బీజేపీ పార్టీకి. మాకు భజన చేయాల్సిన పని లేదు నాయన, నేను చెప్పేది ఒకటి, ప్రశ్నించండి మేము సమాధానం చెప్తున్నాం. ప్రశ్నించండి మేము సమాధానం చెప్తున్నాం. మంచికైనా చెడ్డకైనా భజన చేసే తప్ప మాకు భజన చేయాల్సిన పని లేదు. వాస్తవానికి ఆర్బీఐ లో ఉన్నటువంటి రూల్స్ ని విధి విధానాలు చదవమని చెప్తున్నాం. ఆర్బీఐ రూల్స్ ఏంటంటే మీరు ఇబ్బంది పెట్టమంది ప్రపంచ దేశాలు తీసుకురాగలరా, మీరు బ్యాంక్ లో లోకల్ తెలుసుకోగలరా, ఆ విధానాలు మీకు తెలుసా? గవర్నర్ ఏమైనా వచ్చి ప్రకటించాడా? ఆ రోజు ఎవరు వచ్చి ప్రకటించారు? దాన్ని మోడీ గురించి ప్రకటించారు. ప్రకటించాల్సింది ఆర్బీఐ గవర్నర్ ప్రకటించాలి. అవన్నీ అది పక్కన పెట్టేసి ఈ రోజు సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో దాని ఆలోచన చేయండి. ఓకే వేణు గారు, ఓకే సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టినటువంటి పేదవాడి సొంతింటి కళ ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికి అమలు కాలేదు. దాదాపు గత ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంటే దాదాపు 4,000 కోట్ల దాకా గృహ నిర్మాణాల పథకాల పేరుతో దోచుకున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తున్నారు. అయితే వాటిని సవరించి వాటి యొక్క లోతుపాతలను పరిష్కరించి పేదవాడికి గృహ వసతి కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం చాటుతా ఉందని భావించవచ్చు. ప్రజల్లో ఒక రకమైన నిరాశ నిస్పృహ చోటు చేసుకుంటూ ఉంది. ఈ పరిణామాల నుంచి ప్రభుత్వం బయటపడాలంటే ఎలాంటి చర్యలు చేపడుతోంది? అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం అంతా కూడా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది అనే వాదన వస్తుంది, ఎంతవరకు నిజమండి? ఇప్పుడు గతంలో మా ప్రభుత్వం 2003 వరకు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక తిరుపతులు ఎత్తుకుంటేనే 6,000 మంది గృహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని సకాలిక సగం రద్దు చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవ్వడంలో తలమునకలైపోయి ఎంఆర్ఓల దగ్గర ఉన్నటువంటి కొన్ని పట్టాలు కూడా తీసుకుని చేయడం. తర్వాత చాలామంది పార్టీలకు అతీతంగా ఆ రోజుల్లో ఎవరికి ఎంత పలుగుపడి ఉంటే అంత పలుగుపడితో 1 ఇల్లు 2 ఇల్లు 4 ఇల్లు 5 ఇల్లు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇలాంటి అవినీతి సంబంధించినటువంటి సంస్థని
ఈ రోజున ప్రజలు రద్దు చేసి మళ్ళీ మాకు ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 187,000 ఇళ్ళు నిర్మించాలని సంకల్పం తీసుకుంది. ఇప్పటికే 100,000 ఇళ్ళు పూర్తయినాయి. మిగతా కూడా రాబోయేటంటే 30-45% పనులు, కొంత 20,000 ఇళ్ళు కాయినాయి. తప్పకుండా 2017 నవంబర్కంతా ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద పూర్తి స్థాయిలో ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి. అయితే ఇక్కడ ఎందుకు జాప్యం జరుగుతుంది, ప్రజలు అసహనానికి కూడా గురవుతున్నారు, మేము కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే సామాన్యుడు అంటే ఒక ఇల్లు ఒక కారు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏదో ఒక రేషన్ కార్డు, దొంగ రేషన్ కార్డు సృష్టించుకుని గతంలో ఆ రేషన్ కార్డు పెట్టి నాకు ఇల్లు లేదు అని ఆ విధంగా తప్పుదాలు జరుగుతున్నాయని, దీని మీద పూర్తిగా నిరుపేదకి ఇల్లు లేనటువంటి వ్యక్తికి ఇల్లు చేరాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పునఃపరిశీలించి మరొకసారి అంటూ మళ్ళా రీవెరిఫికేషన్ చేపించి తప్పకుండా నవంబర్ డిసెంబర్లో కొంత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ గుడిసెలేనటువంటి ఇల్లుని నిర్మించాలంటే సంకల్పం చంద్రబాబు తప్పకుండా. ఓకే, మీరు ఎలా పాస్తారండి అంటే ప్రభుత్వం కేవలం ఉత్తి మాటలు చెప్తుంది కానీ ఆచరణ చేయడం లేదని వాదన వస్తుంది, ఎంతవరకు నిజండి? మేము చెప్పడం అదే, ఆ రోజు 2014 ఎన్నికల్లో వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో రైతు రుణమాఫీ అయితే మీ డ్వాక్రా రుణమాఫీ అయితే 100,000 ఇండ్లు మేము గురించి మాట్లాడండి. చెప్పండి, ఏమేమి ఆ రోజు వాగ్దానం చేశారు, ఈ రోజు దానికి ఏమి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తిస్తున్నామండి, మీకు కనపట్టలేదంటే కట్టుబడి ఉన్నారో దాని గురించి మేము కూడా చెప్తున్నాము. ఈ రోజు 3 సంవత్సరాలు అయిపోయింది, ఒక 10 రోజుల క్రితం చెప్తున్నాడు నేను 15 నెలల్లో 15 లక్షల ఇండ్లు కట్టించేస్తానని. అంటే ఇన్ని రోజులు నిద్రపోయారా, ఇన్ని రోజులు ప్రజలకు ఇది ఇల్లు లేవని తెలియదా, ఈ రోజు మళ్ళీ 2019 ఎన్నికలు వస్తున్నాయి అనేసి మళ్ళీ ఇప్పుడు నిద్రలేసి మళ్ళీ ఇప్పుడు ప్రచరిస్తారన్నారా, మీరు కొత్తగా మళ్ళీ వాగ్దానాలు చేస్తున్నారా? అయ్యా, మీ మోసపూరిత మాటలకి కట్టి పెట్టేసి మీరు కష్టపడి ఆ రోజు 2014 ఎన్నికల్లో ఏమైతే రాష్ట్ర ప్రజలకు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి, దాన్ని పక్కన పెట్టేసి మీరు రోజుకు ఒక వాగ్దానం చేస్తూ దాన్ని మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ జనాలు గుర్తు చేస్తారు. ఇదే విధంగా మీరు పోతా ఉంటే 2019లో తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు చెప్తారు. మీరు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు, అధికారం కోసం పనిచేసే వాళ్ళు. ఎప్పుడు అధికారం వస్తుందా రాష్ట్రాన్ని దోసుకుందామని చూస్తున్నారు తప్ప అభివృద్ధి కనపడలేదు. మీకు 12,800 ఇల్లు కడుతున్నాం ఈ రోజున, తిరుపతిలో కనపడుతున్నది మీకు ఇల్లు నేను అడుగుతున్నాను. మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 12,800 ఇళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి మేము 20,000 ఇళ్ళు కట్టారని ఇప్పటి వరకు నేను తిరుపతి వరకు చెప్తున్నా. ఇప్పుడు వచ్చే నిధులు ఇప్పుడు ఈ పదవి మేము ప్రారంభించింది ఎప్పుడు? ఒక గృహాన్ని నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది? మీరు దోచుకుదండానికి ఆలోచిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మధ్య బెల్ షాపులు రద్దు అన్నారు, మొన్న ఏమంటారు మళ్ళీ ఇప్పుడు రద్దు చేస్తాము, ఇప్పుడు మేము వాళ్ళకి టైం ఇచ్చాము 3 ఏళ్ళు, ఇప్పుడు వాళ్ళు చేయలేక మేము రద్దు చేస్తాము. మీకు అర్థం కాదు, అక్కడ మీ ప్రభుత్వం వైఫల్యం చెందింది, మీ ప్రభుత్వం విఫలం చెందింది. ఆ రోజు 5 సంతకాల్లో ఒక సంతం మద్యపానం పైన పెట్టారు. మద్యపానం మీద సంతకం కాదు, మద్యపానం మీద సంతకం పెట్టలేదు. ఈ అద్భుత కల్పనతో తప్పుదోవ పట్టించాలనుకుంటారు మీరు. మొత్తం మత్తులో రాష్ట్ర మత్తు మద్యం మత్తులో తోగుతా ఉందో అదే విధంగా మీరు అదే ప్రతి ఒక్క విషయాన్ని ఒక్కటి కాదండి 600 హామీ ఇచ్చారు, అదే పాట వీళ్ళు నెరవేర్చలేదు. మీదే పాట 600 హామీలు కనీసం 500 చెప్పండి, 50 చెప్పండి. మీరు 600 హామీలు అని చెప్పి పత్రాలు వేసుకుని ఊరూరా తిరుగుతున్నారు, కానీ మీరు వినండి, మీరు గుర్తు చేసుకోండి, మీరు 600 అంటున్నారు, ఒక 60 చెప్పండి చాలు నాకు. అది కాదన్నా, మీరు 600 హామీలు ఇచ్చింది గుర్తులేదు, మేము గుర్తు చేసాము, గుర్తు కాదు మాకు, మాకు గుర్తు కాదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాల్లో తెలుగుదేశం పార్టీ నెంబర్ 1 స్థానం ఉంది భారతదేశంలో, అది కనపడలేదని నేను అడుగుతున్నా. ఇన్ని మీకు కనపడలేదని నేను అడుగుతున్నా. నేను ఎప్పుడు అధికారంలోకి వద్దాం, రాష్ట్రాన్ని దోచుకు తిందాం, మా పార్టీ నాయకులకు పెడదాం, మా నాయకులతో కొట్టిద్దాం, మా నాయకులతో తిట్టిద్దాం అని ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం మీద మీకు ఏమన్నా ఆలోచన ఉందని అడుగుతున్నా. ఇంతసేపు ఒక మీడియా నటం పెట్టుకుని పత్రికల నటం పెట్టుకుని ఇదే స్థాయి దౌర్జన్యాలు జరుగుతాం తప్ప ప్రజా సమస్య పడేది. ప్రజలకు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెడతామని చెప్పి చెప్తారు, అయితే అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తిన్నారు అని చెప్పి అంటే ప్రభుత్వాలు వాటిని అమలు చేయకపోగా మేము ఈ రోజుకి ఇచ్చినటువంటి హామీలని 80% పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా ఉన్నాం.
ఎక్కడ అవినీతిని ముందుకు తీసుకెళ్లకుండా, అవినీతి జరిగిన వెంటనే ఏ పార్టీలు సంబంధం లేకుండా, ఏ నాయకుడు సపోర్ట్ లేకుండా తక్షణం అక్కడ ఉండే అధికారులమే సస్పెండ్ చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. వెనకేసుకు రావాల్సిన పని మాకు లేదు. మేము కేవలం ప్రజా సంక్షేమం మీద ముందుకెళ్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని, మేము గతంలో చేసినటువంటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం చాలా తక్కువే మాట్లాడతాం. మేము మా సంక్షేమ పథకాలని 600 హామీలు అని చెప్పి పత్రాలు వేసుకుని ఊరూరా తిరిగినారు. ప్రజాస్పందన ఏమొచ్చిందండి? పోని కనీసం 600 హామీలు అనేసి మీరు రాసిన దాంట్లో 60 సంఖ్యలు చెప్పండి మాకు, అది చెప్పలేరు. అంటే మీ రాయడం కోసం కలం ఉంది, ఇంకుందని రాసేసి ప్రజల దగ్గర పోతాన్నారు. నేను చెప్పేది ఒకటి, హామీలని హామీలని అమలు పెట్టడంలో భారతదేశం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నెంబర్ 1 గా పనిచేసింది. మీరు 600 హామీ ఇచ్చారు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టి మేము మీ 600 హామీలు మీకు చదువుతాము. మళ్ళీ మరి జరగండి. ఓకే ఓకే, రాజకీయ లబ్ధి కోసమే అంటే ఈ విమర్శలు చేయడంలో కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు, కానీ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా విపక్షాలు వ్యవహరించడం లేదనే వాదన వస్తుంది. ఎంతవరకు నిజండి? మేము ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలు దౌర్జన్యాల గురించి 24 గంటలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే ఆయనపైన ఎదురుదాడి చేస్తున్నారు. ఏదో కాంగ్రెస్ పార్టీ చేసింది, ఏదో ఆ పార్టీ చేసింది, ఏదో ఈ పార్టీ చేసింది, వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు నిజాయితీగా ఉన్నారా, వాళ్ళని అన్యాయం చేయలేదా, వాళ్ళు అక్రమాలు చేయలేదని అడిగే ప్రశ్న తప్ప ఈరోజు వీళ్ళు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాల గురించి మేము ప్రశ్నించడం కాదు. ఈరోజు పత్రికా పేపర్లు టీవీ ఛానళ్ళు కోడే కూర్చోంది, దాని అంతా పక్కన పెట్టేశారు. సర్వే సంస్థలు, ఎన్సీఏ సంస్థ అయితేమి, కాగ్ అయితేమి, సిఎంఎస్ రిపోర్ట్ అయితేమి, ఇలాంటి సర్వే సంస్థలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతుందో, ఒక రైతుల గురించి అయితేమి, ఒక ప్రాజెక్టుల గురించి అయితేమి, ఒక భూ దందాల గురించి అయితేనేమి, ఎంత అవినీతి జరుగుతుందో సర్వే సంస్థలు రాస్తుంటే దాని అంతా పక్కన పెట్టేసి ఈరోజు మేము ప్రశ్నిస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, ప్రజల పక్షాన మాట్లాడే హక్కు మీకుంది, ప్రజల పక్షాన పోరాడే హక్కు మీకుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 3 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకంలో అయినా సరే ఒక్క అవినీతిని నిరూపించమని ఛాలెంజ్ చేసినాడు మా లోకేష్ బాబు గారు. మీరేమైందండి, ఛాలెంజ్ని ఏమైనా రిసీవ్ చేసుకోగలిగారా? మాటలతో కేవలం మీడియాని అడ్డం పెట్టుకుని ప్రజల్ని మమ్మే పెట్టాలని మీరు చూస్తున్నారు తప్ప ప్రజల పక్షాన పోరాడేటువంటి పోరాటం మీలో లేదు. ఎప్పుడు అధికారంలోకి వద్దామని ఆలోచిస్తున్నారు? మేము ఛాలెంజ్ చేసినాం, మా లోకేష్ బాబు ఛాలెంజ్ చేసినారు, మరి ఇంత న్యాయ నిపుణులు ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఈ రోజున సంక్షేమ పథకాలు ఎక్కడ తప్పు లేకుండా ప్రజలకి నేరుగా చేరువయ్యేలా చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని సబబు కాదు. ఇది చాలా పొరపాటు. మీరు స్వీకరించడం లేదు. అవును, వాస్తవం ఛాలెంజ్ చేశాడు కల్లు లోకేష్ బాబు. సదావర్త భూములు మీరు కబ్జా చేశారు, మీరు అవినీతి నిరూపించండి, నిరూపించండి. డబ్బు కట్టండి ఎక్కడ, ఇంకా మీతో డబ్బు కట్టండి. 24 కోట్లకి మేము హ్యాండిల్ చేసుకుంటున్నాం కదా భూములు, మీరు ఎన్ని కోట్లుగా మినారండి? 600-700 కోట్లు. భూమి కుంభకోణం సంబంధమే లేదు. సదావర్త భూముల్లో ఈ రోజు మేము ఛాలెంజ్ గా తీసుకొని ఈ రోజు కోట్ల డబ్బు కడతా ఉండడం లేదా ఆర్కే ఎమ్మెల్యే గారు. అదే విధంగా ప్రతి విషయంలో మేము ఎంటర్ కాగలుగుతాం. మీరేం చేస్తున్నారు? ప్రాబ్లం వస్తాయని చెప్పి మమ్మల్ని ఎత్తి లోపలిస్తున్నారు. ఛాలెంజ్ చేయడం కాదు, ఛాలెంజ్ నిలబడితే కదా, నిలబడే ఉన్నాం, ఛాలెంజ్ నిలబడాలి. ఓకే సార్, మరి అంశాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఇవాళ రాజకీయ పార్టీలకు సలహాదారులు అవసరమా? రాజకీయ ఏ సలహాదారుడు వచ్చినా ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో ప్రజా సమస్యల మీద స్పందించాలి అని చెప్పి ఏ సలహాదారుడు వచ్చినా పదే పదే చెప్పేది అదే. రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో నడుస్తూ ఉండడం రాజకీయ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం. అలాంటప్పుడు రాజకీయ పార్టీలకు సలహాదారులు ఎంతవరకు తోడ్పడతారని చెప్పేది. ఇక్కడ చిన్న విషయం సార్, ఇది వారసత్వంగా వచ్చినటువంటి సలహాదారుల వ్యవస్థ. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో పనిచేయడం, దానికి ముందు ఎన్టీ రామారావు గారు పనిచేయడం జరిగినట్టు, వీళ్ళందరూ కూడా రాజకీయం అనేది వాళ్ళ నరాల్లో ప్రజలకు సంక్షేమం చేయాలని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండే వ్యక్తులు కనుక వీళ్ళకి సలహాదారులు అవసరం లేదు. రాష్ట్రాన్ని దోసుకు తినాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక సంక్షోభంలో నెట్టాలా, ఇతర దేశాల నుంచి ఫండ్స్ అట్టే తీసుకొచ్చుకోవాలా, ఆ దాంట్లో ఎలా తినాలా, మిగిలింది ఎక్కడ దాచుకోవాలి అనేదానికి మాత్రం ప్రభుత్వానికి సలహాదారులు అవసరం. మరి అది రాబోయే కాలంలో కూడా మరి దైవం నిర్ణయిస్తుంది, మేము దాని గురించి విమర్శించదు. కానీ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో సలహాదారులు అవసరం లేదు. సలహాదారులు పెట్టుకున్నటువంటి వారసత్వం మా తెలుగుదేశం పార్టీకి లేదు.
ఓకే మీరు ఎలా భావిస్తారు? 2009 చెప్పండి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సలహాదారులు అవసరమా? ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది అది చెప్పండి. రాజకీయ పార్టీకి సలహాదారుడు అంటే వాళ్ళు పర్సనల్, అంటే వాళ్ళు పార్టీలో లోపాలు ఉండేవి ఏముండేది దాన్ని బయట చెప్తారు. దానికోసం అది పర్సనల్గా పెట్టుకోవాలా? పబ్లిక్లో తీసుకొచ్చి నా పార్టీకి వీళ్ళే మొత్తం చెప్పండి. మేము చెప్తాము. మీరు ఎందుకు భుజాలు చెప్పండి? మేము అదే చెప్తున్నా. ఈరోజు మేము పెట్టుకోవడం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మోడీ గారు 2009 ఇదే సలహాదారుని పెట్టుకున్నారు. రాజకీయ సలహాదారు దేనికి? ఆయన అక్కడ జరుగుతున్న లోపాలు, అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం జరుగుతూ ఉండేటప్పుడు మైనస్లు వాళ్ళ కంటికి తెలియదు. లేదు ప్రతిపక్షంలో కూడా ఉండేటప్పుడు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు ఇది కానీ ఎక్కడ మైనస్లు జరుగుతుంది, ఎక్కడ ప్లస్లు జరుగుతున్నాయో వాళ్ళు మనం ఎంతసేపు ప్రజలు దానిపైన ఒక హోంవర్క్ చేయాలి. అంటే వాళ్ళు దీక్షలు ధర్నాలు ఇలాంటి రెస్పాండ్ అవుతూ ఉండాలి. కాబట్టి అక్కడ జరుగుతుండే ప్రజల సమస్యల కోసం కాదు, రాజకీయ సలహాదారుడు పార్టీ కోసం, పార్టీలో ఇంటర్నల్ గా ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే లోపాలు ఉన్నాయో. ఒక్క నిమిషం వేణుగారు, మీరు పార్టీని ఏర్పాటు చేయడం సొంతానికి ప్రజలకు సేవ చేసేదానికి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. ప్రజలకు సేవ చేసేదానికి దేనికోసరము? అదే చెప్పండి. ప్రజలకు సేవ చేసేది మా నాయకుడికి తెలుసు. ఇప్పుడు ఈరోజు వచ్చాడు సలహాదారుడు, ఇన్ని సంవత్సరాలు లేరు కదా, దేనికి సలహాదారుడు? ఈరోజు మన ఏ ఊర్లో మన పార్టీలో మనం ఎవరు పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు పనిచేస్తా ఉన్నారు, వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండారా లేదని ఎవర్రా చెప్తారంటే బయట వ్యక్తి అయితే చెప్పగలుగుతాడు. మనలో ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే బాగా పనిచేస్తా ఉన్నాడని చెప్తారు. అలాంటి దానికి కొన్ని మైనస్లు పార్టీలో ఎక్కడుండే మైనస్లు మన పార్టీలో ఉండే వాళ్ళు చెప్పరు, బయట వ్యక్తులు అయితే చెప్తారు. కొంతమంది మనం దాన్ని నిర్ణయించుకుంటే ఈరోజు 2009 మోడీ లాంటి వాళ్ళే గాజాలో జరిగినప్పుడు గుజరాత్ తుడుచుకుపోతున్నప్పుడు బీజేపీ అక్కడ కూడా సలహాదారుని పెట్టుకున్నాడు. అదేవిధంగా ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు కూడా మా ఆయన సలహాదారుగా పెట్టుకున్నాడు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో సలహాదారుగా కాంగ్రెస్ పార్టీ కూడా నితీష్ కుమార్ పెట్టుకున్నాడు. ఇవన్నీ అది కాదు కాదు కాదు, సలహాదారులు వేరు. మీరు గుజరాత్ లో పెట్టినటువంటిది ప్రభుత్వ సలహాదారుడు కాదు, పార్టీ సలహాదారుడు. ప్రభుత్వం లేదు, వినండి, మేము మాట్లాడేది మాలో జరుగుతుండేది. మీరు మేము వేసిన క్వశ్చన్ మీరు పూర్తిగా ఇట్లా సార్, ఇక్కడ ప్రభుత్వ సలహాదారుడు వేరు, పార్టీ సలహాదారుడు వేరు. మేము మాట్లాడేది మీరు పెట్టుకుంది పార్టీ సలహాదారుణ్ణి, మేము అడిగేది అది. మీరు పార్టీ ప్రభుత్వ సలహాదారులు అంటున్నారు, ఇక్కడ పెట్టుబడిదారులు వినండి. 2014 పార్టీ సలహాదారుడు, మేము చెప్పేది పార్టీ సలహాదారుడే. అవును, పార్టీ సలహాదారులు మీకు నాయకులుగా ఓపిక లేదు. మేము ఇప్పుడే ఇన్నామండి, సలహాదారుడు పెట్టుకుని మీరు ఇప్పుడు చెప్పేవారికి ఇన్నాం. మేము మాట్లాడలేదు కదా, ఇద్దరు పట్టుకుండా మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు కదా, మేము చెప్పింది ఇన్నావాలి కదా. నువ్వు కూడా అడిగినారు, దాని సమానం చెప్పారు, చెప్పేసినారు, మీరు చెప్పారు. మేము రాజకీయ సలహాదారుడు ప్రభుత్వ సలహాదారుడు తేడా లేకుండా టీవీ ఛానల్లోకి రాలేదు. అర్థమైందా? ప్రభుత్వ సలహాదారుడు అంటే ఎవరు? గవర్నమెంట్ ఫామ్ చేసి మేము అడిగింది అదేనండి, మేము అడిగింది అదే. పార్టీ సలహాదారుడు మేము మాట్లాడతాం, మీరు మేము మాట్లాడదే. మీరు అడిగింది ప్రభుత్వ సలహాదారుడు, మమ్మల్ని ఎందుకు అడుగుతాడు? మేము ప్రభుత్వం, మీరు అడిగింది పార్టీకి, మేము అడిగింది పార్టీకి, రాజకీయ పార్టీకి, మేము అడిగింది పార్టీకి. రాజకీయ పార్టీకి 2014 ఎన్నికల్లో పెట్టుకున్నాడు, 2009 పెట్టుకున్నాడు, ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పెట్టుకునేది, నితీష్ కుమార్ పెట్టుకున్నాడు. మేము ఎవరన్నా ఏమన్నా మేము అనేది ఒకటే, మేము అనేది ఒకటే. మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీకి నేను అనేది ఒకటే, ప్రజల తరపున మాట్లాడే హక్కు మీకు ఉంది. మీకు అంత ఐడియా లేకుండా, మీకు అంతమూలం లేకుండా ఈ రోజు సలహాదారుల మీద ఆధారపడుతున్నారు. స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు వైసీపీకి సలహాదారుడుగా ప్రశాంత్ కిషోర్ రావడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉందా నష్టం ఉందా మీరు చెప్పండి. 100% ప్రజల తరపున పార్టీలకి ఈ విధంగా సలహాదారులు తీసుకుపెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం కుదరదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, ఏమయ్యా నువ్వు ఇంత విద్యావంతుడు అని చెప్తున్నావు, ఒక రాజకీయ వేత్తనని చెప్తున్నావు, రాబోయే కాలంలో 30 ఏళ్ళు నేను అధికారంలో ఉన్నానని చెప్తున్నావు, మరి ప్రజల గురించి ప్రజా సమస్యల మీద నీకు ఏ అవగాహన ఉందని ఈరోజు నువ్వు సలహాదారుని పెట్టుకోగలిగావు?
అంటే నీకు అవగాహన లేదనే కదా ఈ రోజున పార్టీ సలహాదారు తీసుకొచ్చి పెట్టుకోగలిగావు, ఎక్కడో వాడెవడో గుజరాత్ లో పెట్టాడు మహారాష్ట్రలో పెట్టారని. ఈ రోజున దీని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, నీకు ప్రజా సమస్యల మీద అవగాహన లేదు గనక ఇంకొకరు సహాయ సహకారాలు తీసుకొచ్చారండి. మేము చెప్పేది కరెక్టే, మేము మామకు వెన్నుపోటు పెరిగి ప్రభుత్వానికి రాలేదు, అవన్నీ తప్పు వేణుగారు, అది రాంగ్, మీరు మాట్లాడడం రాంగ్, అది విరమించుకోవాలి, అవన్నీ సమస్య అది కాదు, మీకు చేతగాని వాళ్ళు మీరు చేతగాని వాళ్ళకే వేరే తీసుకొచ్చి పెట్టుకున్నారు, మీరేనండి మాట్లాడేది, ఇది చాలా తప్పు, అది మీరు విరమించుకోవాలి, చాలా తప్పు. ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ సార్లు తీసుకోపోతే మీరు వెన్నుపోటు మాట్లాడతారు, ప్రజా ధనాన్ని దోసుకుని వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు దాచుకున్న వాళ్ళు మీరు, సమస్యలు పరిష్కరించే దిశగా పాలకులు వ్యవహరించాలి తప్ప సలహాదారుల సూచనలు పరిగణలోకి తీసుకుని వ్యవహరిస్తే ముందుకు సాగితే ఆశించిన స్థాయిలో ప్రజా సమస్యల యొక్క సమస్యల పరిష్కారమే కాకుండా ప్రజల యొక్క అభ్యున్నతిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి ప్రధానంగా విశ్లేషణలు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి లవ్లీ వెంకటేష్ గారికి, అలాగే తిరుతన వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అంతర్వశాలు నమస్తే.